Hi my dear friends, question number 5, exercise number 10.1, mensuration. Here is the question. A self-help group wants to manufacture joker caps of 3 cm radius and 4 cm height. If the available color paper sheet is 1000 cm square, then how many caps can be manufactured from that paper sheet? ఓకే ఇక్కడ ఒక సోషల్ హెల్ప్ గ్రూప్ అనేది కోన్ షేప్లో ఉన్నటువంటి క్యాప్స్ తయారు చేయాలనుకుంటుంది. సో దాని యొక్క రేడియస్ వచ్చేసి 3 సెంటీమీటరు, దాని యొక్క హైట్ వచ్చేసి 4 సెంటీమీటర్స్. సో ఓకే రేడియస్ ఏమో 3 సెంటీమీటర్స్ అంట, హైట్ ఏమో 4 అంట. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళ దగ్గర 1000 సెంటీమీటర్ స్క్వేర్ పేపర్ ఉంది. పేపర్ షీట్ అనేది 1000 సెంటీమీటర్ స్క్వేర్ మాత్రమే అవైలబుల్ ఉంది వాళ్ళ దగ్గర. సో ఈ పేపర్లో నుంచి ఎన్ని క్యాప్స్ తయారవుతాయి అనేది క్వశ్చన్. సో ముందుగా మనం ఏం చేయాలని అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా, ఆ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఫైండ్అవుట్ చేయాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ పై ఆర్ ఎల్, దిస్ ఇస్ అ ఫార్ములా. ఎల్ అంటే స్లాంట్ హైట్. సో ఇక్కడ మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది స్లాంట్ హైట్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో వీ విల్ అప్లై పైథాగరస్ థీరం. సో పైథాగరస్ థీరం ఏంటి? ఇది హైపోటెనస్. హైపోటెనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్. This is the formula we have. Hypotenuse we don't know, that is nothing but L, slant height L. Okay, L square is equal to opposite is 4 square, adjacent is 3 square. 4 square is 16, 3 square is 9. Together 25, L square, L square. L square is equal to 5 square, square and root gets cancelled, or square cancel on both the sides. So L is equal to 5. So slant height is nothing but 5. Now we will calculate the curved surface area of a cone. So what is the formula? Pi r l 22/7. Radius is 3. Slant height is nothing but 5. So just split this. ట్వంటీ టూ యాజ్ టూ ఇంటూ లెవెన్ టూ ఫైవ్ ఇస్ టెన్ టెన్ త్రీ ఇస్ థర్టీ థర్టీ ఇంటూ లెవెన్ ఇస్ త్రీ థర్టీ బై సెవెన్ త్రీ థర్టీ బై సెవెన్. ఓకే జస్ట్ లీవ్ ఇట్ లైక్ దిస్, డోంట్ డూ ఎనీ సింప్లిఫికేషన్ హియర్. 330/7 ఇస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ కోన్. సో ఇది ఒక 1 క్యాప్ తయారు చేయడానికి 330/7 అప్రాక్స్గా పేపర్ షీట్ కావాలి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి 1000 సెంటీమీటర్ స్క్వేర్లో ఎన్ని క్యాప్స్ తయారవుతాయి, ఇదే కదా క్వశ్చన్. ఓకే నౌ వీ విల్ సి. సో 1 క్యాప్ తయారు చేయడానికి మనకి 330/7 సెంటీమీటర్ స్క్వేర్ కావాలి. మన దగ్గర 1000 సెంటీమీటర్ స్క్వేర్ ఉంది. సో ఎన్ని పేపర్ క్యాప్స్ తయారవుతాయి? సో సింపుల్, థౌజండ్. యూ హ్యావ్ టు డివైడ్ దట్ 1000 విత్ 330/7. సో వాట్ హ్యాపెన్స్ హియర్? ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్, ఇఫ్ డినామినేటర్ ఇస్ ఫ్రాక్షన్ గోయింగ్ టు న్యూమరేటర్, ఇట్ బికమ్స్ రివర్స్. 0, 0 క్యాన్సిల్. వాట్ ఈస్ లెఫ్ట్? 700/33. సో నా వీ డివైడ్ 700/33. సో హౌ మెనీ టైమ్స్? 2 టైమ్స్, 66. 33 2 టైమ్స్ ఇస్ 66. డిఫరెన్స్ ఇస్ 4. టెక్ డౌన్ 0.
it becomes 40, 33 one time, 7 left, put it out, 0, 2 times, 66, okay. So it is approximately 21 caps we can make, 21 caps. So it is not a terminating, it is a repeating decimal. 21.212121, like that it will repeat. So approx we can make 21 caps from this 1000 centimeter paper sheet. Thanks for watching. Please subscribe our channel for regular updates.